डॉक्टर बी आर अंबेडकर कोनसीम जिल्ला पी गन्नवर नियोजकवर्गम ऐनविल्लु मंडलम पोतुकुरु ग्रामंलो उन्न रोय्यल फैक्टरी मूसिवेयालनि ग्रामस्थुलु शुक्रवारं उदयं आंदोलन चेपट्टारु. रोय्यल फैक्टरी वल्ल भरिंचलेनि दुर्वासन वेदजल्लुतुंदनि, दीनिवल्ल पिल्लल तीव्र अनारोग्यानिकि गुरवुतुन्नारनि, पिल्ललकु वांतुलु विरेचनालु वच्चि अनारोग्यंतो बाधपडुतुन्नारनि ग्राम प्रजलु आवेदन व्यक्तं चेशारु. తక్షణమే రొయ్యల ఫ్యాక్టరీని మూసివేయాలని జోరువానలో ఆందోళన చేపట్టడంతో రొయ్యల ఫ్యాక్టరీ యాజమాన్యానికి గ్రామస్తుల మధ్య వాగ్వాదం నెలకొంది. అధికారులు ఈ సమస్యపై స్పందించాలని, స్పందించని ఎడల ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అధికారులైతే గొడుగులేసుకుని నించున్నారని, మేమందరం ఇలా వర్షంలో తడుస్తూనే ఉన్నాం పొద్దు నుంచి, ఎంతమంది సమ్మె చేసినా కూడా ఇది ఆపట్లేదండి, ఇది మూత వేయాలని కోరుతున్నామండి మాగం ప్రజలు అందరం. అండి, నా పేరు తనీరు పుష్ప అండి. ఈరోజు పచ్చిరొల్లిపేట అనేది మాకు ఇక్కడ పెట్టారండి. మేము ఫస్ట్లోనే మేము వద్దన్నామండి, అయినా సరే రాజకీయ నాయకులు మమ్మల్ని మభ్యపెట్టి ఇది పెట్టించారండి. పెట్టించిన తర్వాత దీనివల్ల మాకు వేస్ట్ వాటర్ అంతా మాకు పేటలోకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కుదులుతున్నారండి. మాకు కుదులుతున్నారంటే మమ్మల్ని మేము వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేయమని మమ్మల్ని ఊరు మమ్మల్ని చక్క పెట్టేసి మళ్ళీ వేరే వాళ్ళు వస్తే వేరే వాళ్ళకి కూడా అలాగే చెప్తున్నారండి. చెప్పిన తర్వాత మళ్ళీ దీనివల్ల పిల్లలకి హానికరం వస్తుందండి, వీరచనాలు వాంతులు కూడా వస్తున్నాయండి. హై స్కూల్ పక్కనే ఉందండి, హై స్కూల్ పద్దూరు హై స్కూల్, దాని పక్కన ఉదిరేయండి. అందులో అయితే పిల్లలందరూ కొలితిరిగి పడిపోయారండి, విరోచనాలు కూడా ఉన్నాయండి అందులో పిల్లలకి. మాకు వాటర్ చేంజ్ అయిపోయిందని తాగడానికి మంచినీళ్ళు కూడా లేవండి. వాటర్ అయితే తెల్లగా వచ్చేస్తున్నాయండి, పైప్ వాటర్ అయితే ఏంటి, కుళాయి వాటర్ పెట్టింది, వాటర్ కూడా బాగుంటలేదండి. ఈ పచ్చిరొల్లి మూలంగా మాకు చాలా హానికరం ఉంది. పొద్దు నుంచి ఇంక వానలో పడి ఉన్నామంటే ఎవరు సరిగ్గా సమాధానం చెప్పట్లేదండి. రాజకీయాలతో మా నాయకులతో మాట్లాడుకున్న తర్వాత మాకు సరైన సమాధానం లేదండి. మీరు ఎలాగైతే మేము న్యూస్ ఆటలకు కూడా విలువ లేదండి ఇందులోని. మేము వచ్చిన మాట 10 మంది వచ్చినా మేము ఫ్యాక్టరీ దగ్గర వచ్చి ఏంటి సమస్య అండి, ఒక్కరు పరిష్కరించట్లేదండి. రాజకీయ నాయకులు వస్తున్నారని మళ్ళీ మమ్మల్ని అలాగే పంపించేస్తున్నారండి. మాకు ఎలాగైనా న్యాయం సమకూర్చండి. మేము ఇది ఊహించేసి మాకు దీనివల్ల మాకు చాలా ప్రాణహానికరంగా ఉందండి. చాలామంది నష్టపోతున్నారు కూడా, చిన్నపిల్లలు ఉన్నారు, మాకు ఇంట్లోని బాల్యంతలు ఉన్న గర్భిణీ స్త్రీలు ఉన్నారండి. చాలా హానికరంగా ఉందండి ఫ్యాక్టరీ ఊహించాలని మేము అందరం అనుకుంటున్నామండి. ఎవరు మెట్టుకారే లంచనో తిన్నారండి, లంచం తినేశారు, ఎవరూ సమాధానం చెప్పట్లేదండి. ఏ పెద్ద మనిషి కూడా సమాధానం చెప్పట్లేదు. మేము ఎన్నిసార్లు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నామండి. బోర్డు స్కూల్ పిల్లలు కూడా పోయి ఇబ్బంది పడిపోతున్నారు. తాటాకి మంచినీరు ఉండలేదండి, ఆ వాసన కొండలేకపోతున్నారు. రాత్రి అంతా తలపోటండి. పెద్దోళ్ళు కూడా అంగా పెద్దవాళ్ళు కూడా మంచినీరు కూడా ఉండలేదండి. ఎక్కడికో వెళ్ళి తెచ్చుకున్నామండి పొద్దున్నర నిన్న నుంచి నీరుకి వెళ్ళిపోతున్నాం దూరంగానే. అందుచేత మాకు ఇదేం అక్కర్లేదండి, మేము ఇందులోనే చేసి బతక అక్కర్లేదు. మేము అందు పేటరీ మూసమించేయండి, మాకు అంతకంతా మాకు ఏం అక్కర్లేదండి. మేము అంతమంది అక్కడ రాలేమండి. మేము పచ్చిరొల్లి ఫ్యాక్టరీ అండి, పచ్చిరొల్లి ఫ్యాక్టరీ ముగించేయనండి. ఆచమేను కూడా అసలు ఇక్కడికి వచ్చినా మాకు సమాధానం చెప్పట్లేదండి. లోనుకి వెళ్ళిపోతున్నారు, లోన్ వేసేస్తున్నారు, మచ్చకు అంతా అందులో వేసేసి బయటకు వెళ్ళిపోండి ఏమీ లేదు వదలండి అంటున్నారు. అది పొద్దుట సాయంత్రం కూడా ఇదే పని అండి మాకు. మేము అంతమంది మేము తిరగలేమండి, మాకు పన్ను పోతున్నాయి కదా, ఉద్యోగాలు చేసుకున్నాడు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మానేసి ఎక్కడ ఉంటారండి అందరూ, రోజు ఇదే పని మాకు ఏమన్నాని వదులుతలేదమ్మా, వస్తున్నామమ్మా, మేము ఏమి వదులుతలేదు ఎక్కడని అడుగుతున్నారండి. రోజు వదిలేసేస్తున్నారు, ఎక్కడ వదులుతలేదండి. ఫ్యాక్టరీ మాత్రం మేము ఉండలేకపోతున్నాడు, పచ్చిరొల్లి ఫ్యాక్టరీ ముగించేయాలని మాకు. అది అందరికీ వాంతులు వెళ్ళిపోతున్నాయండి. ఇంకా పిల్ల సుత్త పిల్ల పోవాలండి, ఇంకా డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళమని, మరి తీసుకెళ్లారా లేదా కూడా ఇంకా తెలియదు. ఆ పిల్లకి ఈ రోజు నాలుగు వాంతులు అండి బోర్డు స్కూల్లో కొత్తూరు. అదండి మాకు అది కావాల్సింది, మాకు అంతకంటే నాయి మాకేం అక్కర్లేదండి. ఫ్యాక్టరీ మాత్రం ముగించేయాలి, మూడు ఉప్పు ఫ్యాక్టరీలో కూడానండి. అదండి మాకు అదే కావాలి. దీనివల్ల మాకేం ఉప్పు